న్యూస్ హల్చల్ అయింది. దీనికి సంబంధించి ఎంక్వైరీ చేయాలని చెప్పి కలెక్టర్ గారు, నేను, డిఎం అండ్ అశ్వ గారు, ఆర్డీఓ గారు, లోకల్ పోలీస్ పీపుల్ అండ్ పంచాయతీ పీపుల్ సహాయంతో ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా రికార్డ్ చేసుకోవడం జరిగింది. చాలా మంది పబ్లిక్ అందరూ కూడా దీనికి సంబంధించి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అట్ ది సేమ్ టైం ఆయుష్ డాక్టర్లు కూడా వచ్చారు. దానికి సంబంధించి వాళ్ళ డాక్టర్ల యొక్క ఒపీనియన్ కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో ఉండేటటువంటి ఇంగ్రీడియంట్స్, అదే విధంగా దాన్ని తయారు చేసే విధానము, వాడే విధానము, డైట్ ఇవంతా కూడా మేము నోట్ చేసుకున్నాము. ఇది కలెక్టర్ గారి నోటీస్కి తీసుకెళ్లడం జరుగుతుంది. కలెక్టర్ గారు ఇంటర్న్ దాన్ని గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తారు. చేసిన తర్వాత సైంటిఫిక్గా దాన్ని అనలైజ్ చేసి గవర్నమెంట్ నుండి వచ్చేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ను బట్టి ముందుకెళ్లడం జరుగుతుంది. జనరల్గా అడ్మినిస్ట్రేషన్ తరఫున మా రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడికి వచ్చేటటువంటి పబ్లిక్ అందరూ కూడా సోషల్ డిస్టెన్స్ ఫాలో అవుతూ మాస్కులు ధరించి మిగిలిన అటువంటి పబ్లిక్ ఎవరికి కూడా ఇన్కన్వీనియన్స్ కలిగించకుండా చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇందులో పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, నెగిటివ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందరూ కలిసిపోవడం వల్ల ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ అనేది చోటు చేసుకుంది. ఒక్కటి ఫాలో అవ్వాలని గవర్నమెంట్ నుండి ఇన్స్ట్రక్షన్స్ వచ్చేంత వరకు వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.